ఇంకో ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ పరంగా పెట్టిందని ఆరోపణ. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కృష్ణా నీటిలో 50% వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20% మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామని చెప్పారు. ఎంత సిగ్గు లేకుండా అబద్ధం ఆడుతున్నాడు, ఎంత సిగ్గు లేకుండా అబద్ధం ఆడుతున్నాడు. 299 టీఎంసీలకు 2015 అంగీకారం తెలిపి సంతకాలు చేసి వచ్చారు కదా మీరు, మీ అధికారులు, ఇది వాస్తవం కాదా? అది 2019 వరకు కొనసాగించవచ్చని అంగీకారం తెలిపి వచ్చారు వీళ్ళంతా. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు, 50% వాటా ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం అంటుండు. ఎంత మోసం ఇది, నోరా లేకపోతే ఇంకేమన్నా మోర్యా. మాట్లాడదాం ఇప్పుడు, ఈ హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు హరీష్ రావు చిన్న 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 ప్రశ్నకి హరీష్ రావు సమాధానం చెప్పు నువ్వు. కేసీఆర్ కూడా సమాధానం చెప్పాలి. కేసీఆర్ ఏమంటుండు ఇక్కడ, ఫొటోస్ పంపిస్తే కానీ ఇది నీదే కదా. ఇందాక జస్ట్ కేసీఆర్ ఏమంటున్నాడు ఇక్కడ, ఇగో తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం అంటే విఫలమైందట, బీఆర్ఎస్ నేతల భేటీలో కేసీఆర్. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, వన్ సెకండ్, వచ్చినాయి ఇక్కడ. చాతనైతే పోలవరం కట్టండి, తెలంగాణ మునిగిపోతుందన్న నాయన, తెలంగాణ హక్కులు కాళరాస్తున్నారు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల. 7 మండలాలు మునిగిపోతున్నాయి, మన ప్రాజెక్టులు మునిగిపోతున్నాయి, మన అక్కడున్న ఖమ్మం జిల్లా ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అది పూర్తయితే అని అంటుంటే, చాతనైతే పోలవరం కట్టండి అని హరీష్ రావు అంటాడు. పోలవరం కట్టేది కేసీఆరే. ఏపీ రాజకీయాలపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎవరు వీళ్ళు మాట్లాడేది ఇట్లా, పోలవరం కట్టేది కేసీఆరే, డప్పు కొడుతున్న మంత్రులు మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్. ఇది తెలంగాణ హక్కులను కాపాడినట్ట. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం కోసం అట్లా మాట్లాడండు. మీరు ఒక్కసారి గమనించండి, వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏమన్నాడండి, మహారాష్ట్ర రాజకీయాల కోసం, మహారాష్ట్రలో తన పార్టీ బాగు కోసము, తన పార్టీ పెంపు కోసము ఏం మాట్లాడిండు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎత్తకపోరి మీరు మహారాష్ట్ర వాళ్ళు, అక్కర్లేదు మాకు, మాకు మస్తు నీళ్ళు ఉన్నాయని చెప్పిండు. ఎవడు చెప్పింది, ఏ సన్నాసి చెప్పిండు, ఇది వాస్తవం కాదా? బేసిన్లు లేవు, భేషజాలు లేవు అన్నాడు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు, శ్రీరామ్ సాగర్ నీటిని అయ్యా జాగీర్ అన్నట్టు ఎత్తకపోరు మీరని మహారాష్ట్ర వాళ్ళకి చెప్పిండు, ఇది వాస్తవం కాదా? రాయలసీమకు పోయిండు, రోజా ఇంట్లో చేపల పులుసు తిన్నాడు, రాయలసీమను రతనాలసీమ చేస్తా అన్నాడు, ఇది వాస్తవం కాదా? దాని తర్వాతనే జరిగిన రూపకల్పన జరిగింది ప్రగతి భవన్లో కదా, జీవో 203 రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇవన్నీ మాట్లాడింది ఎవరు? అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, హరీష్ రావు సమాధానం చెప్పాలి వీటికి. ఉత్తగానే కాల రాస్తున్నారు, లేకపోతే ఇంకోటి మీరు కాల రాసినారు, 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది మీరు, మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. ఇట్లా ఎన్నో ఎన్నో వ్యాఖ్యలు చేసిండు, తెలంగాణ హక్కులని కాల రాసే క్రమంలో ఎన్నో చేసిండు.